హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఈల్ అప్డేట్స్ ఈ వీడియోలో మరొకసారి కరోనా ముంచుకొస్తుందనమాట కోవిడ్ థర్డ్ వేవ్ అనేది ముంచుకొచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయని చెప్పేసి ఇక్కడ నిపుణులు అయితే తెలియజేస్తున్నారు దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోవిడ్ థర్డ్ వేవ్కి సంబంధించి టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ విడినస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇక మొదటగా కోవిడ్ ఎక్కడ స్టార్ట్ అయిందో అది మొదటి వేవు రెండో వేవు ఎక్కడైతే స్టార్ట్ అయ్యి ఎక్కడైతే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో చుట్టుముట్టిందో అదేవిధంగా మళ్ళీ థర్డ్ వేవ్కి సంబంధించి సింటమ్స్ అయితే మనకి మళ్ళీ అక్కడే కనిపిస్తున్నాయి చైనాలో ఆంక్షలు అయితే కట్టుదిట్టం చేశారన్నమాట చైనాలో కొన్ని రోజులుగా పదుల సంఖ్యలో కేసులు మళ్ళీ నమోదు అవడంతో జిన్పింగ్ సర్కార్ కోవిడ్ ఆంక్షలను కఠినతరం చేసింది రాజధాని బీజింగ్లో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్ళి వివరాలు సేకరిస్తున్నారు ఇతర ప్రాంతాల్లో పర్యటించి వచ్చిన వారి నుంచి ఏ ఏ ప్రాంతాలకు కార్యాలయాలకు వెళ్ళారు ఎవరిని కలిశారు అన్నది తెలుసుకుంటున్నారు పర్యాటకులకు స్వీయ నిర్బంధంలో ఉండాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు బీజింగ్ ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్లలోంచి బయటకు రావద్దని హెచ్చరికలు కూడా జారీ చేయడం అయితే జరిగింది సో మీరు చూస్తున్నారు కదా ఎక్కడైతే కోవిడ్ సంబంధించి మూలాలు స్టార్ట్ అయినాయో మళ్ళీ అక్కడే ఇక్కడ మళ్ళీ కేసులు అయితే పెరుగుతున్నాయన్నమాట దీన్ని బట్టి కోవిడ్ వేవ్ కంపల్సరీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చెప్పకనే చెప్తున్నాయి ఇన్ డైరెక్ట్గా సో ప్రపంచ దేశాలకు ఇక్కడి నుంచే ఈ విధంగానే అయితే ఈ విధంగా అయితే వెళ్ళిందో వ్యాపించిందో అదేవిధంగా కోవిడ్ థార్డ్ వేవ్ సంబంధించి ఇక్కడ మొదలయ్యి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి వైద్య నిపుణులు అయితే భావిస్తున్నారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నేస్తే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి